ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఏ పథకాన్ని తీసుకువచ్చినా ప్రతిపక్ష పార్టీ దానికి సంబంధించి విమర్శలు చేస్తూనే ఉంది ఆ పథకాలన్నీ టీడీపీ హయాంలో ఉన్నవే అని వాటికి పేర్లు మార్చి వైసీపీ ఇప్పుడు తాము క్రొత్తగా ప్రవేశపెట్టిన పథకాల పేరుతో ప్రచారం చేసుకుంటోందని టీడీపీ నేతలు నిప్పులు జరుగుతున్నారు అంతేకాదు వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతున్నారు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును టీడీపీ నేతలను టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయే విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు జగనన్న విద్యా కానుక పేరుతో పేదలపై ఉన్న కడుపు మంటన కక్కేస్తున్నారు పచ్చనేతలు అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు విజయసాయిరెడ్డి పార్టీ రంగులు ఉన్నాయని కొందరు టీడీపీ కూడా ఇచ్చిందని మరికొందరు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు హై క్వాలిటీ కిట్లను అందించడంతో ఇక చేసేది లేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అంటూ నిప్పులు జరిగారు విజయసాయిరెడ్డి అంతేకాదు ఇంకో పాతికేళ్లు ఏడుస్తూనే ఉండండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంటే ఇంకో పాతికేళ్ల పాటు టీడీపీ అధికారంలోకి రాదు వైసీపీ అధికారంలో ఉంటుంది అన్న తన అభిప్రాయాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి ఇదే సమయంలో చంద్రబాబు అనుకూల మీడియాపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు అనుకూల మీడియా దేశ ప్రజల ముందు లక్షోసారి అడ్డంగా దొరికిపోయింది జాతీయ మీడియా హెడ్లైన్స్లో రాసిన వార్తను జాతీయ మీడియా ముసుగేసి దాచాలని చూసింది అంటూ ఆయన విరుచుకుపడ్డారు సోషల్ మీడియా ఊరుకుంటుందా పచ్చపాతాన్ని ఉతికి ఆరేసింది అంటూ ఆయన అధికార పార్టీకి ప్రతికూలంగా వార్తలు రాస్తున్న మీడియాపై నిప్పులు జరిగారు సోషల్ మీడియా అధికార పార్టీకి అండగా ఉందని చెప్పుకున్నారు ఇకనైనా మా కోడి కూస్తేనే తెల్లారుతుంది అనే భ్రమలు వేడక తప్పదు అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా టీడీపీ అధినేత చంద్రబాబును నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు మొన్నటికి మొన్న చంద్రబాబు నారా లోకేష్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి ఇంకెంతకాలం అవుట్ డేటెడ్ బురను వాడతావు మాలోకం అంటూ లోకేష్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇక తాజాగా టీడీపీ నేతలు మరో ఇరవై ఐదేళ్ల పాటు ఏడుస్తూనే ఉండండి అంటూ వ్యాఖ్యలు చేశారు